ఈ రోజు మన గణేష్ అరేంజ్మెంట్స్ కోసం మన బాలాపూర్ నుంచి ట్యాంక్ బంద్ వరకు ఒక రూట్ ఇన్స్పెక్షన్ కోసం అందరూ వచ్చాము. సిపి గారు, నేను, తర్వాత సిపి రాచకొండ, జిహెచ్ఎంసి కమిషనర్, డిసిపి సౌత్ జోన్, సౌత్ వెస్ట్ జోన్, తర్వాత మన కలెక్టర్ గారు, ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్ అందరూ ఒకసారి జాయింట్ ఇన్స్పెక్షన్ కోసం వచ్చాము. అది సగంగా అయిపోయింది, మళ్ళీ కూడా రిమైనింగ్ కూడా చేస్తాము. ఇది మొత్తం పని డిసైడ్ చేసాము, దాంట్లో ఒక కోఆర్డినేషన్ గ్రూప్ పెట్టి దాంట్లో ఒకరొక పని కంప్లీట్ చేస్తున్నాము. అందరూ ఆల్ డిపార్ట్మెంట్ చాలా కోఆర్డినేషన్ చేసి పని చేస్తున్నారు. లాస్ట్ టైంకి ఈ టైం బాగా చేస్తాం. థ్యాంక్ యూ. విల్ గో యాజ్ పర్ ప్రీవియస్లీ యాజ్ వీ హావ్ బీన్ కండక్టింగ్ సిమిలర్ వే విల్ కండక్ట్. సార్, మొత్తం ఎంత ఫోర్స్ పని చేస్తుంది సార్? 20,000. సార్, ఎలా ఉండబోతుంది సీసీ కెమెరాల బాధ్యత? గతంలో చిన్న చిన్న ఘటనలు జరిగాయి. అది సీసీటీవీ కెమెరా ఆల్రెడీ మీకు తెలుసు, అందరికి కంప్లీట్ రూట్లో ఉన్నాయి. ఇక్కడ చిన్న రిపేర్స్ కావాలి, అది కూడా చేసేస్తున్నాము. ఇంకా ఎక్స్ట్రా అవసరం ఉంటే అది కూడా పెడుతున్నాము. ఈ నెల సెప్టెంబర్ 17వ తేదీ గణేష్ నిమజ్జనం ఉంది. దాన్ని పురస్కరించుకొని ఈరోజు ఆల్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ కమిటీ ఏదైతే ఉందో హై లెవెల్, అది మొత్తం రూట్ ఇన్స్పెక్షన్ చేసి, ఈ మెయిన్ రూటే కాకుండా చిన్న టీమ్స్ వేరే సబ్ రూట్స్లో జోనల్ కమిషనర్స్ కానివ్వండి, కింది స్థాయి అధికారులు అందరూ కూడా ఈరోజు ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నారు. చిన్న చిన్న పనులు ఏవైతే మిగిలి ఉన్నాయో ఇప్పటికే జిహెచ్ఎంసి కమిషనర్ మరియు కలెక్టర్ హైదరాబాద్ గారి ఆధ్వర్యంలో ఎన్నో పనులు ఆల్రెడీ జరిగాయి. రోడ్ రిపేర్స్ కానివ్వండి, ఈ వైర్స్ ఏవైతే అడ్డంగా ఉన్నాయో అవి తీసేయడం, ప్లస్ చెట్లు ఏమైనా అడ్డం ఉంటే అవి కూడా ప్రూనింగ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు. ట్రాన్స్పోర్ట్ సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మండప నిర్వాహకుల అవసరం మేరకు టస్కర్స్, డిసిఎంస్ మొబిలైజ్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సో ఆల్ డిపార్ట్మెంట్ అధికారులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు అందరు కూడా బస్ ద్వారా మేమంతా ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నాం. ఇంకా ఏమైనా పనులు మిగిలింటే అవి గుర్తించి ఈరోజు దానికి ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 25,000 మంది బందోబస్తులో నిమగ్నమై ఉంటారు ఆ రోజు. 15,000 మంది సిటీ పోలీస్ వారు, 10,000 మంది డీజీపీ ఆఫీస్ నుంచి ఇతర జిల్లాల నుండి మాకు కేటాయించారు. అన్ని ఏర్పాట్లు వారి కోసం, వసతులు, వారు ఉండే ప్రాంతం కానివ్వండి, అకామిడేషన్, ఇవన్నీ కూడా చేసి ఉన్నాము. మండప నిర్వాహకులతో సమన్వయం ఏర్పాటు చేసుకొని బందోబస్తు అరేంజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి పటిష్టంగా గత వారం రోజుల నుండి సిటీ పోలీస్ వారు రాచకొండ, సైబరాబాద్ అన్ని ప్రాంతాల్లో వారు చూస్తున్నారు. మేము కూడా ఆ సమన్వయంతో ఏవైతే విగ్రహాలు వస్తున్నాయో హుస్సేన్ సాగర్ లేక్ వైపు, అవి తరలించి దాన్ని అక్కడ ప్రశాంతంగా నిమజ్జనమయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. అక్కడ కూడా రోజు రోజుకి రద్దీ పెరుగుతూ ఉంది, దానికి అనుగుణంగా అక్కడ ఉన్న క్రేన్స్ కానివ్వండి, ఆపరేటర్స్ కానివ్వండి, అవన్నీ కూడా సంఖ్య జిహెచ్ఎంసి కమిషనర్ గారి ఆధ్వర్యంలో మేము చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఖైరతాబాద్ గణేష్ గత సంవత్సరం లాగా ఈసారి కూడా వారు ఆర్గనైజింగ్ కమిటీ వారు అందరూ 6:30కి బయలుదేరే విధంగా, 1:30 నిమజ్జనమయ్యే విధంగా వారు తరలిస్తారని చెప్పారు. అది చేయాలంటే రాత్రంతా ఆ పూజా కార్యక్రమాలు కానివ్వండి ఇవన్నీ పూర్తి చేసుకొని ఉదయము 6:30 వరకు 70 అడుగుల విగ్రహం ఏదైతే ఉందో దాన్ని క్రేన్ పైకి తరలించి మూమెంట్ 6:30కి స్టార్ట్ చేస్తామని హామీ ఇచ్చారు. తప్పకుండా అక్కడ ఉన్న అధికారులు, పోలీస్ అధికారులు కానివ్వండి, జిహెచ్ఎంసి, రెవెన్యూ అందరు కూడా కోఆర్డినేట్ చేసి వారితో ఇది ముగిస్తారని మేము ఆశిస్తున్నాం. సెప్టెంబర్ 17 రోజే తెలంగాణ దినోత్సవం జరపాలని చెప్పి అది ఆనవాయితీగా జరుగుతాయి. ప్రభుత్వ పరంగా పబ్లిక్ గార్డెన్ లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం అనేది అక్కడ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అక్కడ జరుగుతుంది. అదే సమయానికి పరేడ్ గ్రౌండ్ లో
బీజేపీ పార్టీ వారి ఆధ్వర్యంలో అక్కడ ఒక కార్యక్రమం జరుగుతుంది. సౌత్ జోన్ లో ఎంఐఎం ఆధ్వర్యంలో ఒక పెద్ద ర్యాలీ తీస్తారు. ఇవన్నీ కూడా బందోబస్త్ పరంగా మేము అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చేస్తున్నాము, ప్రశాంతంగా ముగిస్తాయని మేము ఆలోచిస్తాం. జిహెచ్ఎంసీ సైడ్ నుంచి మనకి 17th, 18th, 19th వరకు కూడా వి హావ్ ప్రిపేర్డ్ ఒక 15,000 ఎంప్లాయీస్ జిహెచ్ఎంసీ నుంచి ఆన్ గ్రౌండ్ ఉంటారు ఆ రోజు. శానిటేషన్, స్విమ్మర్స్, అలాగే మేకింగ్ షూర్ టాయిలెట్స్, అండ్ మనకి ఆన్ ద వే వెళ్తున్నప్పుడు ఎక్కడైనా ఫుడ్ కూడా అరేంజ్మెంట్స్ మేము అట్లీస్ట్ ట్యాంక్ బండ్ సరూన్ నగర్ లేక్ దగ్గర వి ఆర్ ట్రైయింగ్ టు మేక్. అట్లాగే వి హావ్ ఆల్సో ఎన్ష్యూర్డ్ దట్ రిపేర్స్, డార్క్ స్పాట్స్ లేకుండా స్ట్రీట్ లైట్స్ లేకపోతే ఎక్స్ట్రా లైట్స్ పెట్టి రోడ్ రిపేర్స్ అవన్నీ కూడా చేస్తున్నాము. ఈ 2 డేస్ లో ఇంకేమైనా గ్యాప్స్ ఉంటే విల్ బి ఫినిషింగ్. అన్ష్యూర్ ఎగ్జాక్ట్లీ నంబర్, బట్ మా ఎక్స్పెక్టేషన్ అయితే మేజర్ లేక్స్ దగ్గర 19th మార్నింగ్ వరకు అవుతుంది అని చెప్పి. నెక్స్ట్ డే 2 డేస్ కూడా అవుతుంటుంది కాబట్టి 19th వరకు ఫుల్ 3-3 షిఫ్ట్స్ లో ఆల్ ద స్టాఫ్, మన దగ్గర ఉన్న 12,000 ఆడ్ స్టాఫ్ దీని మీదే ఉంటారు. సార్ చెప్పినట్లు ఇందాక ఆ రోజు మనకి మల్టిపుల్ లొకేషన్స్ ఉన్నాయి, 17th మల్టిపుల్ మేజర్ ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి వాటన్నిటికి కూడా శానిటేషన్ సూటబుల్ గా ఉండేటట్లు వి ఆర్ వర్కింగ్. మినీ పౌండ్స్ జిహెచ్ఎంసీ పట్టులో ఎన్ని ఏర్పాటు చేశారు, అదే విధంగా జిహెచ్ఎంసీ ట్యాంక్బండ్ లో వేసిన విగ్రహాలను తరలించడానికి పూర్తిగా క్లీన్ చేయడానికి ఎట్లాంటి? సో దీనికి అన్ని మేజర్ లేక్స్ దగ్గర స్టేషనరీ అండ్ మొబైల్ క్రేన్స్ పెట్టాము, అండ్ లో అన్ని మేజర్ లేక్స్ రాకుండా ఉండడానికి మల్టిపుల్ లొకేషన్స్ లో బేబీ పాండ్స్ అని చెప్పి కాలనీ లెవెల్లో లేకపోతే చిన్న చిన్న లేక్స్ దగ్గర కూడా క్రియేట్ అయి ఉన్నాయి. సో దట్ స్మాలర్ విగ్రహాల నిమజ్జనం అక్కడే అయ్యేటట్లు. సో ఇదంతా కోఆర్డినేట్ చేసుకుంటూ మ్యాపింగ్ ప్లానింగ్ కి జోనల్ కమిషనర్స్, పోలీస్ అట్ జోన్ లెవెల్, ఎస్హెచ్ఓ లెవెల్లో అన్ని లెవెల్స్ లో కోఆర్డినేట్ చేసుకుని వర్క్ చేస్తున్నారు. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp @ తొలి వెలుగు official.